కేదార్నాథ్ ధామ్లో వందలాది పాముల గుంపు హఠాత్తుగా కనిపించడంతో ఏం జరిగింది? ఈ సంఘటన వెనుక రహస్యమేంటి? ఒక భక్తుడికి భగవంతునిపై అపారమైన విశ్వాసం ఉంచుకుని దర్శించుకోవాలి అనే కోరిక ఉంటే అప్పుడు దేవుడు అతన్ని ప్రపంచంలోని చివరి మూలన ఉన్న వ్యక్తిని కూడా తన దగ్గరకు పిలుస్తాడు. అయితే భక్తుడు దేవుడి మీద నమ్మకం ఉన్నట్టు నటిస్తూ అధర్మానికి మద్దతు ఇచ్చినప్పుడు ఎవరైనా భక్తిని ప్రదర్శించకుండా పైశాచిక స్వభావం కలిగి ఉండి దేవుడి గుమ్మం దగ్గర ఆయన దర్శనం కోసం నిలబడి ఉన్నా అతనికి దర్శనమివ్వడు. ఈరోజు జరిగిన సంఘటన నుండి మీరు నేర్చుకోబోయే పాఠం ఇదే. కాబట్టి మహాదేవుని మహిమను తెలుసుకోవడానికి అతని భక్తులందరూ వీడియోని చివరి వరకు చూస్తూనే ఉండండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. మహాదేవ్ నిజమైన భక్తులు తప్పనిసరిగా ఈ వీడియోను చూసి కమెంట్ బాక్స్లో జై శ్రీ కేదార్ అని వ్రాయండి. ఈ సంఘటన పుష్ప అనే వృద్ధ మహిళతో ప్రారంభమవుతుంది. ఆమె సుమారు 55 సంవత్సరాలు. చాలా సంవత్సరాలుగా ఆమె చార్ధామ్ను సందర్శించాలని కోరుకుంది. కానీ ఆమె భర్త మరణం కారణంగా ఆమె తన పిల్లలను ఒంటరిగా పెంచింది. ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఒంటరి అనే భావన కలుగుతుందో అప్పుడు వాళ్ల కోరిక మహాదేవ్ నెరవేరుస్తాడు. పుష్ప తన పిల్లల కోసం తన జీవితమంతా త్యాగం చేసింది. మరియు తన బిడ్డకు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం రావడంతో ఆమె కష్టానికి ప్రతిఫలం పొందింది. ఆ తర్వాత తన సొంత ఖర్చుతో తన తల్లిని చార్ధామ్ విహారయాత్రకు పంపాడతను. ఈ ప్రయాణంలో పుష్ప ఒక్కరే ఉన్నారు. గంగోత్రి యమునోత్రి ధామ్లను సందర్శించిన తర్వాత ఆమె కేదార్నాథ్కు వెళ్ళింది. చార్ధామ్ యాత్ర కొద్దిసేపటి క్రితమే ప్రారంభం కావడంతో భక్తుల రద్దీ నెలకొంది. ఈ విపరీతమైన రద్దీ కారణంగా రథసారథులు, పల్లకీలు, డోలీ మోసేవాళ్ల వ్యాపారం చాలా బాగా జరుగుతుంది. తన వయస్సు ఎక్కువగా ఉండడం కారణంగా పుష్ప కాలినడకన ఆ కొండలు ఎక్కలేకపోయింది. కానీ ఆమె ఏ జంతువును ఇబ్బంది పెట్టి కేదార్నాథ్కు వెళ్లాలని అస్సలనుకోలేదు. అటువంటి పరిస్థితిలో ఆమె పల్లకి ద్వారా కేదార్నాథ్ ధామ్ చేరుకోవాలని నిర్ణయించుకుంది. కానీ పల్లకి యజమానులు విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అలా ఆమెను కింద నుంచి పైకి తీసుకెళ్లడానికి 8,000 అడిగారు. కొంచెం ఆలోచించిన తర్వాత పుష్ప ఆ పల్లకిలో పైకి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఫ్రెండ్స్, కేదార్నాథ్ ధామ్లో చాలా మంది తమ వీపుపై బుట్టను కట్టుకుని దాన్నే డోలీ అంటారు. ఆ బుట్టలో కూర్చున్న వ్యక్తులతో ఎక్కి దిగుతూ ఉంటారు. పుష్ప కూడా అలాంటి ఒక డోలీలో పైకి వెళ్ళింది. పక్కనే మందాకిని నది ప్రవహిస్తున్న శబ్దం ఆమె చెవుల్లో పెద్దగా వినిపించినా దగ్గర్లోనే అతి వేగంగా కదులుతున్న మూగ జీవాలు ఆమెను కలవరపెడుతున్నాయి. పుష్ప తనతో పాటు తినడానికి, తాగడానికి కూడా బోల్డ్ వస్తువులు తెచ్చుకుంది. వాటిని ఆ మూగ జీవాలకు, ఆ డోలీలు మోసేవాళ్లకు కూడా ఇస్తూ ఉండేది. ఇంతలో ఆ పల్లకి అతనితో సంభాషణ మొదలుపెట్టింది. ఈ సంభాషణలో కేదార్నాథ్ యొక్క అనేక అద్భుతాలు, రహస్యాల గురించి కూడా చెబుతున్నాడు. పుష్పకి కూడా తెలియని ఎన్నో విషయాలు చెప్పాడు. అలా వారు ఎన్నో కలిసి సెల్ఫీలు కూడా తీసుకున్నారు. అలా మాట్లాడుకుంటూ 3 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత అతను పుష్పకి భీంబల్లిలోని శిబిరంలో దింపేసి వెళ్లాడు. తర్వాత మళ్ళీ భోజనం చేసి వచ్చాడు. మళ్ళీ ఆమెను తీసుకుని బయలుదేరాడు. ఇప్పుడు 6-7 గంటలు గడిచాయి. ఇక కేదార్నాథ్ తీసుకోవడానికి కేవలం 4 కిలోమీటర్లు మాత్రమే మిగిలి ఉంది. కొంత సమయం తర్వాత పుష్ప దూరం నుండి కేదార్నాథ్ ఆలయాన్ని చూసినప్పుడు ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎందుకంటే ప్రార్థన జరిగే సమయానికి ఆమె ఈ దృశ్యాన్ని చూడాలని కోరిక ఉండడం, అది నిజమవుతుంది అనే ఆనందంలో ఉంది. ఆమె గర్భగుడిలోకి వెళ్లి బాబా కేదార్నాథ్ దర్శనం చేసుకోవాలనుకుంది. కానీ అతను ఆలయం దగ్గరకు వెళ్లడం ప్రారంభించినప్పుడు ఒక సంఘటన జరిగింది. అది అందరినీ ఆశ్చర్యపరిచింది. అకస్మాత్తుగా 5 నుండి 6 పాముల గుంపు పుష్ప వెళ్లే దారికి అడ్డుగా వచ్చాయి. ఇది చూసి చుట్టుపక్కల వారందరూ భయపడ్డారు. ఆ పల్లకి మోసేవాడు కూడా అదే స్థలంలో ఆగిపోయాడు. అయితే కేదార్నాథ్లో ఇన్ని పాములు కలిసి కనిపించడంతో అందరూ చాలా ఆశ్చర్యపోయారు. ఈ ఘటన వెనుక ఏదైనా రహస్య కారణం ఉందా అని అందరూ అదే ఆలోచిస్తున్నారు. పుష్ప ఆ పల్లకిలో నుంచి దిగగానే పాములు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. దారంతా క్లియర్ అయింది. అయితే ఈ మార్గంలో ఇన్ని పాములు ఎందుకు వచ్చాయనే విషయం మాత్రం ఇప్పటికీ ఎవరికీ అర్థం కాలేదు. కేదార్నాథ్లో ఒక రాత్రి బస చేయబోతున్నందున పుష్పను ఆ డోలీవాడు అక్కడ వదిలి వెళ్ళాడు. అయితే ఆ రాత్రి రద్దీ కారణంగా పుష్ప ఉదయాన్నే దర్శనం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే ఉదయం కూడా టోకెన్ లేకపోవడం వల్ల ఆమె దర్శనం చేసుకోలేకపోయింది. మహాదేవుడు ఎందుకు ఆమెకు దర్శనమివ్వడం లేదు, ఎందుకిలా పరీక్షిస్తున్నాడు అని పుష్ప అనుకుంది. దర్శనం లేకుండానే తిరిగి వెళ్ళిపోవాలేమో అనుకుంటూ ఉండగా ఆమె చేతిలో ఒక తాళం కనిపించింది. ఇది ఖచ్చితంగా తనను పైకి తీసుకువచ్చిన డోలీవాడికి చెందిన తాళం అనిపించింది.
పుష్ప కేదారనాథ్ ధామ్కి కిందికి దిగడం ప్రారంభించింది. కిందకు వస్తుండగా భీంబల్లికి చేరుకోగానే అతడు నివసించే శిబిరాన్ని చూసింది. శిబిరం బయట నిలబడి అతన్ని పిలిచింది, కానీ అతను శిబిరంలో లేనట్టు అనిపించింది. కాబట్టి పుష్ప తన ముఖ్యమైన తాళపు చెవిని శిబిరం లోపల ఉంచాలని అనుకుని ఆమె శిబిరం లోపలికి ప్రవేశించినప్పుడు లోపల చాలా దుర్వాసన వచ్చింది. ఒక సంచి తెరిచి చూడగా అందులో ఉన్న మాంసం కనిపించింది. ఆమె ఆ చుట్టూ ఉన్న సంచుల్లో చూసినప్పుడు అన్ని సంచుల్లో మాంసాహారం ఉంచినట్టు చూసేసరికి ఆమె షాక్ అయిపోయింది. పుష్పకి గూస్ బంప్స్ వచ్చాయి. ఇంత పవిత్రమైన ధామ్లో ప్రజలు ఇంత తప్పు చేస్తారని ఎప్పుడూ అనుకోలేదు. అప్పుడు ఆమె ఈ మొత్తం సంఘటన గురించి సమీపంలోని కేదారనాథ్ బేస్ క్యాంపుకు సమాచారం పంపించింది. ఈ సంఘటనపై వెంటనే అక్కడి అధికారులు చర్యలు తీసుకున్నారు. కొంత సమయం తర్వాత ఇతర సిబ్బంది సహాయంతో ఆ వ్యక్తిని కూడా పట్టుకున్నారు. అప్పుడే పుష్పకు ఒక విషయం అర్థమైంది. కేదారనాథ్ ధామ్ చేరుకున్న తర్వాత తాము వెళ్లే దారిలో ఆ పాములు ఎందుకు చుట్టుముట్టాయో అర్థం చేసుకుంది. నిజానికి ఆ డోలీవాడిని పాములు ముందుకు వెళ్లకుండా ఆపాలని అనుకున్నాయి. ఎందుకంటే అటువంటి పవిత్ర స్థలంలోకి అధర్మం చేసేవాళ్లు రావడం ఖచ్చితంగా నిషేధించబడింది. కాబట్టి ఆ పాములు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాయి. కానీ నేను తెలియక అతని డోలీలో వచ్చి పెద్ద తప్పు చేశాను, కాబట్టి ఆ మహాదేవుడు నాకు దర్శనమివ్వలేదు అని గ్రహించింది. పుష్పకి పాముల గుంపు వచ్చిన రహస్యమంతా అర్థమై ఏడ్చింది. ఆమె చేసిన పాపానికి మహాదేవుడిని క్షమాపణ కోరింది. అప్పుడు ఒక ఋషి మహారాజ్ పైనుండి కిందికి వస్తూ తన సిద్ధుల ద్వారా పుష్ప బాధనంతా అర్థం చేసుకుని ఆమెకు జరిగిన విషయం మొత్తం చెప్పాడు. మీరు చేసిన పని అంతా మహాదేవు యొక్క లీల అని వివరించాడు. ఎందుకంటే ఆ అధర్మపరుడి గురించి మీ కారణంగా పోలీసులకు తెలియాలని ఆయన రాసి పెట్టారు. అలాగే మీరే వాడిని పోలీసులకు పట్టించారు. ఇప్పుడు ఆ మహాదేవుడు కూడా ఎంతో సంతోషంగా ఉండి ఉంటాడు. ఈ ఘటన తర్వాత ఆ సాధు మహారాజు పుష్పకి దర్శనం టోకెన్ ఇచ్చి, ఈసారి మీరు ఖచ్చితంగా ఈ టోకెన్ ద్వారా ఆ మహాదేవుడి దర్శనం పొందుతారు అని చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు. పుష్ప కళ్ళలో నీళ్లు తిరిగాయి. అలా ఆమె కేదారనాథ్ ధామ్ చేరుకుంది. దర్శనం కోసం క్యూలో నిలబడిన తర్వాత సాధు మహారాజ్ ఇచ్చిన టోకెన్తో చివరకు కేదారనాథ్ని దర్శించుకుంది. దీని తర్వాత ఆమె బద్రీనాథ్ వెళ్లి చారుధామ్ తీర్థయాత్రను పూర్తి చేసింది. ఇక చారుధామ్ యాత్రలో భాగంగా ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు యమునోత్రి, గంగోత్రి, కేదారనాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు. ఈ ఆలయాలకు సమీపంలో ఉన్న జ్యోతిర్లింగాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. శీతాకాలం సందర్భంగా ఈ నాలుగు ఆలయాలు మంచుతో కప్పబడి ఉండడంతో ఆ సమయంలో మూసివేసి తిరిగి వేసవిలో ఆలయ తలుపులను తెరుస్తారు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.